న్యూస్ అనాలసిస్ దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ తీసుకువస్తున్న దళిత సాధికారత పథకంపై పార్టీలు తలమాట అంటున్నాయి విపక్ష పార్టీలు కొందరు లీడర్లు సపోర్ట్ చేస్తుండగా మరికొందరు బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్నారు ఈ పథకంతో దళిత సమాజానికి కేసీఆర్ భరోసా అందించారని కొనియాడారు లీడర్లు ఏడేళ్ల తర్వాత దళిత సాధికారత గుర్తుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు మరికొందరు కాంగ్రెస్ సీనియర్లు మరోవైపు బీజేపీ దళిత సాధికారతపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించి దళిత సాధికారత పథకంపై తీవ్రంగా మండిపడింది నాగేశ్వర్ గారు ఒక పక్కన ఒకే పార్టీలో కొంతమంది ప్రశంసిస్తూ ఉంటే మరికొందరు విమర్శిస్తూ ఉన్నారు సో ఎంతవరకు దళితుల అభ్యున్నతికి ఇది ఉపయోగపడుతుందని అనుకోవచ్చు కాంగ్రెస్ బీజేపీ కామెంట్స్ ఏ విధంగా చూడాలి అంటే ఇప్పుడు ఒక తత్వవేత్త అంటాడు ఒక ప్రభుత్వము ఏదైనా ఒక పని చేసినప్పుడు అది ఏ కొంతైనా ప్రజలకు ఉపయోగపడితే ఏ కొంతైనా ప్రజలకు ఉపయోగపడినా దాన్ని ఆహ్వానించాలి అంటాడు సో ఆహ్వానించి ఎక్కకూడదు ఉదాహరణకి ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో ఒక 100 మందిని ఎంపిక చేసి వారి ఆర్థిక ఉన్నతికి ఒక 10 లక్షల రూపాయలు ఇస్తామని అన్నారు సో 100 మందికి ఎందుకు ఇచ్చారు అసలు ఏమీ ఒక ముందు 100 మందికి ఇచ్చిన లాభమే కదా డెఫినెట్ గా 100 మందికి సరిపోదు ఒక నియోజకవర్గంలో 100 మందికి ఇస్తే మీరు దళితులు అందరూ అభ్యున్నతి కావాలి అంటే ఎన్ని ఏళ్ళు పడతా లెక్క పెట్టారు బహుశా ఒక 500 ఏళ్ళు పడుతుందేమో ప్రాక్టికల్ అయ్యే వరకు సరిపోదు అన్న దాంట్లో నేను ఒప్పుకుంటాను లేదు నేను ఇదివరకు కూడా చెప్పాను 10 లక్షలు మీరు అకౌంట్ లో వేస్తే అయిపోతుంది అని ప్రతిపక్షాలు ఆహ్వానిస్తున్నాయి ముఖ్యమంత్రి గారు చెప్పారు దీన్ని అకౌంట్ లో డైరెక్ట్ గా ఇస్తారట అని అకౌంట్ లో వేసిన సమస్యకు పరిష్కారం ఎలా అవుతుంది ఇప్పుడు ఉదాహరణకు ఒకరి అకౌంట్ లో 10 లక్షలు వేస్తే ఆర్థిక అభ్యున్నతి రాదు ఆర్థిక అభ్యున్నతి రావాలి అంటే అతనికి ఓ వ్యాపారము ఓ చిన్న పరిశ్రమో ఒక కుటీర పరిశ్రమో అతను చేయగలిగింది అది కూడా అతను చేయగలిగింది మనం చేయాలి సో ఆ రకమైన ఎకనామిక్ యాక్టివిటీ 10 లక్షలతో ఒక లాభసాటి అయినా అతను ఆ దళిత కుటుంబం చేయగలిగిన సామర్థ్యం కలిగిన అంశంలో ఒక ఆర్థిక కార్యకలాపాన్ని సృష్టించాలి ఏర్పాటు చేయాలి దాన్ని నర్చర్ చేయాలి దాన్ని డెవలప్ చేయాలి ఈ ఇకోసిస్టమ్ అంతా ఉండకుండా 10 లక్షల అకౌంట్ లేస్తే ప్రతిపక్ష నాయకులు కేరింతలు కొడితే నాకు ఆశ్చర్యంగా ఉంది అంటే మీరు ఇప్పుడు ఎవరి అకౌంట్ అకౌంట్లో ఆ రకమైన ఎందుకండి బడ్జెట్ లో 2 లక్షల కోట్లు తెలంగాణలో బడ్జెట్ 3 కోట్ల ప్రజలు ప్రతి ఒక్కరి అకౌంట్లో ఏది పడేయండి అయిపోతే 60,000 రూపాయలు అకౌంట్ లేదా చేతులు దొరుకుకోండి అకౌంట్లో వేయడం అభివృద్ధి అవుతుందని అంటే నేను అది ఎలా అవుతుంది ఎంపవర్మెంట్ సో దానికన్నా మీరు చెప్పండి ఒక కాంక్రీట్ గా ప్రతిపక్షాలు ఎల్లప్పుడు ఒక ప్రత్యామ్నాయం చెప్పాలి ఆ దళితులు చెప్పాలి ఉదాహరణకు పళ్ళు అమ్ముకునే దళిత కుటుంబం ఉంటుంది వాళ్ళకి ఏం చేయాలి అయ్యా నీకు పళ్ళు అమ్ముకుంటున్నావు కానీ తక్కువ లాభం వస్తుంది అదే నీవు పండ్లతో నీవు పళ్ళ రసం జ్యూస్ అమ్మగలిగిన అనుకోని నీకు ఎక్కువ లాభం వస్తుంది అందువల్ల మీకు 10 లక్షలు ప్రభుత్వం ఇస్తుంది నీకు చిన్న మడిగ తీసుకో ఒక జ్యూసర్ మంచి జ్యూస్ మిషన్ కొనుక్కో ఒక సెటప్ ఒక 4 చైర్లు ఒక డీసెంట్ గా అద్దాల గ్లాస్ తో ఒక డోర్ వేయించుకో ఎవరైనా నస్తితో ఫ్రూట్ జ్యూస్ పార్లర్ లాగా దీన్ని డెవలప్ చేసుకో పండ్లు అమ్ముకో ఫ్రూట్ జ్యూస్ అమ్ముకో ఎక్కువ లాభం వస్తుంది అది కదా ఎంపవర్మెంట్ అంటే అవును అవును అకౌంట్ల 10 లక్షలు అయితే ఎంపవర్మెంట్ అవుతుందా అందువల్ల అకౌంట్ల 10 లక్షలు అయితే అదే చెప్పింది 3 కోట్ల మందికి ఇదంతా ఎందుకు సార్ ప్రాబ్లం మనిషికి 1 లక్ష రూపాయలు అకౌంట్ లో ఏర్పడండి అయిపోయా మీరు పోయి నిద్రపోండి ప్రభుత్వాలు సో ఇది ఈ విమర్శ చేయొచ్చు ప్రత్యామ్నాయాలు కానీ అసలు ఏం చేసినా మేము విమర్శిస్తామంటే అది కరెక్ట్ కాదు ఎస్ దళితులకు 3 ఎకరాలు అది ఎక్కడ పోయింది ఎవరికి ఇది లేదు 16,000 ఎకరాలు ఇచ్చామని చెప్పి మొన్న లెక్కలు చెప్పారు ఆ లెక్కన దళితులందరికీ ఇవ్వాలంటే దళితుల్లో దళిత నా అంచనా ఇదే రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏమీ లేని వాళ్లకు 3 ఎకరాలు 2 ఎకరాలు ఉంటూ ఇంకో ఎకరం ఎకరం ఉంటే 2 ఎకరాలు ఇస్తామన్నారా లేదా ఈ 3 ఎకరాలు ఇవ్వాలి అంటే ఇప్పుడున్న లెక్క ప్రకారం ఇప్పుడు నడుస్తున్న ప్రోగ్రెస్ ప్రకారం 1000 ఏళ్ళు అవుతుంది 1000 ఏళ్ళు 1000 ఇయర్స్ కూడా అవుతుందో కాదో చెప్పలేదు ఓకే మరి మీరు చెప్పారు కదా దళితుల ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాలు ఇస్తామని భూమి ఇచ్చారనుకోండి తన కాళ్ళ పైన తాను నిలబడతాడు కదా మీ రోజు మీరు పొద్దున్న లేదు ఇచ్చే సంక్షేమ పథకాల పైన ఆశపడతాడు కదా లేదు ప్రతి దళిత బిడ్డకు మంచి ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టారు సంతోషం ప్రతి దళిత బిడ్డకు నేను కేజీ టు పీజీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇస్తాను క్వాలిటీ ఎడ్యుకేషన్
మీరు ఏమీ చేయాల్సిన లేదు వాళ్ళు వాళ్ళే చదువుకుంటారు క్వాలిటీ ఎడ్యుకేషన్ గనక మీరు ఇచ్చారు అనుకోండి ఇక మీరు 10 లక్షల అవసరం లేదు 3 లక్షల అవసరం లేదు ఏది అవసరం లేదు పోనీయండి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ఇందులో దళిత బిడ్డలు చాలా మంది చదువుకుంటున్నారు వాళ్ళకి ఇంగ్లీష్ సరిగా రాకనో లేకంటే స్కిల్స్ లేకనో పునాది సరిగా లేకనో కష్టపడుతున్నారు వాళ్ళందరిని మీరు ఐడెంటిఫై చేయండి ఒక 5000 మందిని ఈ 5000 మంది ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న దళిత బిడ్డల్ని ఐడెంటిఫై చేయండి చేసి వారికి ఇన్ఫోసిస్ గూగుల్ వీళ్ళందరితో ముఖ్యమంత్రి కానీ కేటీఆర్ కానీ మాట్లాడండి ఒక స్పెషల్ ఎంపవర్మెంట్ స్కీమ్ మేము పెడతాం ఈ 5000 మందికి వసతి హాస్టల్ వసతి కూడా కల్పించి అత్యాధునిక సాఫ్ట్వేర్లో ట్రైనింగ్ ఇవ్వండి ఇందులో 5000 లో ఒక 1000 మంది చేయగలిగలేకపోయినా ఒక 4000 మంది నిలుస్తారు కదా ఈ 4000 మందికి ఐటీ కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పియండి ఇది కదా చేయాల్సిన పని సో ఇది చేయకుండా నేను మిగతా పనులన్నీ చేస్తామండి అసలు ఎంపవర్మెంట్ అంటే ఏంటి అది కదా అవును సో దళితుల దళిత బిడ్డలకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని గుర్తించి ఆసక్తిని అభివృద్ధిని గుర్తించి వాటిని వాణిజ్య పరంగా అభివృద్ధి చేయగలిగితే వాళ్ళు తమ కాళ్ళ పైన తాము నిలబడగలుగుతారు వాళ్ళకి అది ఆ రకమైనటువంటి ప్రయోజనాన్ని ఆశించాలి అందువల్ల డెఫినెట్ గా ఈ స్కీమును ఆహ్వానిస్తూనే ఈ స్కీమ్ ఎలా సమర్థవంతంగా నడపాలి అనేది ప్రతిపక్షాల నుంచి సూచనలు వస్తే అది ఎక్కువ ఉపయోగం ఓకే.